హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే వెండి తెరపైన కాదు, బుల్లి తెరపైన కూడా బాలకృష్ణ గారికి విపరీతమైన క్రేజ్ ఉంది. ఎందుకంటే అన్స్టాపబుల్ సీజన్ 1 కానీ 2 కానీ ఎంత బాగా హిట్ అయినాయో మనందరికీ బాగా తెలుసు. అయితే అన్స్టాపబుల్ సీజన్ 3, సో ఇప్పుడు అన్స్టాపబుల్ సీజన్ 3 కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఇందులో ఎక్కువగా పొలిటికల్ పార్టీ నుంచి ఎక్కువ మంది నాయకులు వచ్చే అవకాశం ఉంది సెలబ్రిటీస్ కింద. సో మరి ఈ షో ఎలా ఉండబోతుంది? సో రజనీకాంత్ గారు కూడా ఈ ఫస్ట్ ఎపిసోడ్లో కనిపించబోతున్నారంటూ కూడా బయట కొంచెం ప్రచారం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఎంతవరకు వాస్తవం, సో ఇదే అంశాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొల్లి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, సో రజనీకాంత్ గారి గురించి మాట్లాడితే మనం ఫస్ట్ ఎన్టీఆర్ గారి శత జయంతి గురించి మాట్లాడాలి సార్. సో ఆ టైంలో ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు అన్ని ఎలా విమర్శించారో మనందరికీ తెలుసు. సో ఇప్పుడు ఆయన అన్స్టాపబుల్లో కనిపించబోతున్నారు, బాలయ్య గారు దానికి హోస్ట్. సో ఎలా ఉండబోతుందంట? రజనీకాంత్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు రజనీకాంత్ గారికి ఎన్టీ రామారావు గారితో మంచి అనుబంధం ఉంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో కూడా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఒకప్పుడు మోహన్ బాబు గారు, రజనీకాంత్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా మంచి ఫ్రెండ్స్. తర్వాత మధ్యలో మోహన్ బాబుకును చంద్రబాబు నాయుడు గారికి చెడిపోయింది, ఆయన పక్కకి వెళ్ళిపోయారు. సరే, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన పిలిచారు. పిలిచినప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు మీరు నన్ను కార్యక్రమానికి పిలిచారనుకోండి, మీ గురించి ఏదో నాలుగు మంచి మాటలు చెప్తాను. అట్లాగే రజనీకాంత్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు దార్శనికుడు, అభివృద్ధి గురించి తప్పిస్తూ ఉంటాడు నిరంతరం, నా మిత్రుడు అని చెప్పి చెప్పారు. వీళ్ళకి మండిపోయింది, వీళ్ళకి ఎందుకు మండిందో కూడా తెలియదు. వీళ్ళని విమర్శించి జగన్మోహన్ రెడ్డి చేతగానడు, జగన్మోహన్ రెడ్డి అరాచకుడు, జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి అంటే తెలియదు, చంద్రబాబు నాయుడు చాలా గొప్పవాడు అని చెప్పుకుంటే వీళ్ళు బయటపడి తిట్టడంలో తప్పులేదు. మా నాయకుడిని తిడతారా అని చెప్పి అయినా ఆయన వాళ్ళ నాయకుడు జోలికి వెళ్ళలేదు, వాళ్ళ నాయకుడు ఉనికిని కూడా గుర్తించలేదు. జస్ట్ చంద్రబాబు నాయుడు మంచాడు, దార్శనికుడు, అభివృద్ధి కోసం తప్పిస్తాడని చెప్పాడు. వీళ్ళు వెంటనే కొడాలి, నానీలు, రోజాలు అందరం మొదలు పెట్టారు. వాళ్ళు వీటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆయన వాటిని కూడా ఏం పట్టించుకోరా. తెలంగాణలో, తమిళనాడులో ఆయన అభిమాన సంఘాలు వాళ్ళందరూ కూడా గొడవ చేశారు, కొంత ట్రోల్ చేశారు వైసీపీ వాళ్ళని, కాకపోతే ఆయన ఏం పట్టించుకోలేదు. సో ఆ ఎపిసోడ్ అంతటితో అయిపోయింది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఆయన వస్తున్నారు అంటే ఇది నిజంగానే ఆసక్తికరంగా ఉంటుంది. బాలకృష్ణ గారు ఏమడుగుతారు, ఆయన దానికి ఏమి సమాధానాలు చెప్తారు. ఇందులో ఇది ఎలక్షన్ ఇది, ఇంకా 5 నెలల్లో ఏపీలో ఎలక్షన్ రావచ్చు, తెలంగాణలో అయితే 2-3 నెలల్లోనే వస్తుంది. సరే, తెలంగాణ అనేది ఇక్కడ వైసీపీ లేదు, టీడీపీ కూడా పెద్దగా లేదు కాబట్టి ఏపీ సెంటర్గా కొన్ని ఏమన్నా ఉంటే పొలిటికల్ ఇష్యూస్ ఏమైనా రైజ్ చేసి అడిగితే ఆయన అభిప్రాయం చెప్తే కనుక ఖచ్చితంగా అది ఆసక్తికరంగానే ఉంటుంది. వాటి మీద మళ్ళీ విమర్శలు లేదా ఆయన ధర్మగర్భంగా ఏమైనా మాట్లాడినా కూడా చాలా మంది తగిలేట్టు మాట్లాడితే వాటి ప్రభావం ఉంటుంది. ఆల్రెడీ అంటే ఒక కౌంటర్ వేసినట్టు అయితే నాకు అనిపించింది సార్. జైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన ఒక మాట అన్నారు, మొరగని కుక్క ఉండదు అట్లాంటి కొన్ని డైలాగులు అయితే ఉండదు. అప్పుడు అవన్నీ కూడా సోషల్ మీడియాలో వేల ఇమేజెస్ పెట్టి ట్రోల్ చేశారు. అవును అవును, వీళ్ళకి తగిలిట్టే ఆయన ఉండొచ్చాం సార్. సో అంటే ఆ ఇంపాక్ట్ ఆయన ప్రభావం ఈ పార్టీల మీద, ఎన్నికల మీద ఉంటాయని నేను అనుకోనండి. ఎందుకంటే ఆయన తమిళనాడులో గొప్ప నటుడు, ఆయన గొప్ప ఫాలోయింగ్ ఉంది, ఆయన పిలుపునిస్తే రోడ్ల మీదకి వస్తారు. బట్ ఆంధ్రాలో అంత పరిస్థితి ఉండదు. కాకపోతే ఏంటంటే కొంత రజనీకాంత్ అంటే ఒక మంచి వ్యక్తి, చాలా మంచివాడు మిగతా సినిమా నటులతో పోల్చుకున్నప్పుడు, కాబట్టి కొంత సాఫ్ట్ కార్నర్ అయితే ఉంటే ఉండొచ్చు. సార్, అలాగే ఇప్పుడు బాలకృష్ణ గారు ఈ చేస్తున్న అన్స్టాపబుల్ షో గురించి కొంతమంది టీడీపీ కార్యకర్తలు కానీ, అటు జనసేన కార్యకర్తలు కానీ, అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, ఇప్పుడు పార్టీ ఇలాంటి స్థితిలో ఉంటే ఈ టైంలో ఆయనకి షోలు అవసరమా అని చెప్పేసి వాళ్ళు ఒక మాట అన్నారు. సో దాని గురించి మీరేమంటారు? అంటే వాళ్ళు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ బాలకృష్ణ మీద ఆధారపడింది. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ఉంటారు, లోకేష్ గారు ఉంటారు, ఎక్కడెక్కడ ఉంటారు. బాలకృష్ణ ఏంటంటే క్యాంపెయినర్గా ఉంటారు, మరీ అప్రధానం అని నేను చెప్పను కానీ క్యాంపెయినర్గా ఉంటారు. హిందూపురం ఎమ్మెల్యే, ఇది చేసుకుంటూ అవి కూడా చూసుకోవచ్చు, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తూనే తిరుగుతూ ఉన్నారు కదా, అంతే అదే రకంగా చేసుకోవచ్చు, అది పెద్ద. దానివల్ల తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగే అవకాశం లేదు, ఎంతో కొంత లాభమే జరిగింది. వాస్తవం మనం చెప్పుకోవాలంటే ఈ అన్స్టాపబుల్ వచ్చాక బాలకృష్ణ గారి మీద ఇంకా పెరిగిపోయింది అంతకు ముందు కంటే. చాలా ఆ కార్యక్రమం సక్సెస్ అయింది,
అట్లాగే ఆయనకు కూడా మంచి మైలేజ్ వచ్చింది. సార్ అలాగే మొన్న టికెట్ల విషయంలో చిరంజీవి గారు కూడా కొన్ని మాట్లాడడం జరిగింది. సో ఈసారి చిరంజీవి గారు కూడా గెస్ట్గా వచ్చే అవకాశం ఉందంటారు. సో మరి పొలిటికల్ యాంగిల్లో ఏమన్నా ఇంటర్వ్యూ నడిచే అవకాశం ఉందంటారు? చిరంజీవి గారు పొలిటికల్ యాంగిల్లో అసలు అలౌ చేయరని నేను అనుకున్నాను. ఆల్రెడీ ఒకసారి పాలిటిక్స్లోకి వచ్చారు, అది చాలా చేదు అనుభవంగా ఆయన భావిస్తూ ఉంటారు. సో ఇక మళ్ళీ ఆ వైపు నేను చూడండి, నేను సినిమాలో చేసుకుంటానని చెప్పారు కాబట్టి ఏదన్నా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి దాని గురించి ఏదన్నా అడిగితే ఒక రెండు మాట్లాడమని చెప్తారేమో కానీ ప్రజెంట్ పాలిటిక్స్ మీద ఆయన డైరెక్ట్గా కామెంట్స్ చేస్తారైతే నేను అనుకున్నాను. ఓకే, అలాగే కేటీఆర్ గారు కూడా వస్తున్నారు సార్. సో ఇక్కడ తెలంగాణ నాయకులు కేటీఆర్ గారు వస్తున్నారు. ఆయన ఇక్కడ తెలంగాణలో కొంతమంది ఐటీ శాఖ వాళ్ళు ధర్నా చేసినప్పుడు ఆయన ఒప్పుకోలేదు సార్. మరి ఇప్పుడు ఆయన గెస్ట్గా వస్తున్నారు కాబట్టి దీని గురించి అడిగే అవకాశం ఉందంటారా బాలకృష్ణ గారు? ఏం అడగచ్చు, అంటే కేటీఆర్ గారు కూడా వచ్చినా రావచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు వచ్చి బాగా షోలో పార్టిసిపేట్ చేస్తే కొంత మైలేజ్ ఉంటుందిగా, ఆంధ్ర వాళ్ళంతా కొంత సాటిస్ఫై అవకాశం ఉంది. బాలకృష్ణ అభిమానులు వీళ్ళంతా కూడా మొన్నే చేయగాల్చుకున్నారు, వీళ్ళు ఐటీ ఉద్యోగులు వ్యాల్యూ చేయటం ఏంటి, ఇక్కడ చేయటం ఏంటి, వీళ్ళు రాజమండ్రిలో చేసుకోండి, విజయవాడలో చేసుకోండి, మాకేంటి సంబంధం ఉంది, కాలిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టారు. లేదు లేదు, చంద్రబాబు అరెస్ట్ చేయటం కరెక్ట్ కాదు, తప్పు అని చెప్పి మళ్ళీ అందరం మొదలు పెట్టారు. సో అట్లా మళ్ళీ ఏదన్నా ఇది చేసుకోవడానికి, కాంపెన్సేట్ చేసుకోవడానికి ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చు, మాట్లాడవచ్చు కూడా, అరెస్ట్ని ఖండించవచ్చు కూడా ఆ ప్రోగ్రాంలో. ఓకే సార్, ఫైనల్గా జగన్ తీర్పే జగన్ ప్రభుత్వానికి, జగన్ నాయకులకు కానీ చాలా పెద్ద తలనొప్పి అని చెప్పేసి బయట కొంతమంది చర్చిస్తున్నారు. సో మీరేమంటారు జగన్ తీరు? ఎస్ సార్, జగన్ తీరు చాలా మందికి అభ్యంతరకరంగానే ఉంది. ఆ పార్టీలో చర్చలు అయితే అంతర్గతంగా, అక్కడ ఎవరు బయటపడరు, అది డెమోక్రటిక్గా ఉండదు. జగన్కు వ్యతిరేకంగా ఎవరు గళం విప్పడానికి సాహసించరు, విప్పితే అంతే అయిపోయినట్టు. ఇంకా ఆ రోజుతో చేపట్లో తలుపులు వేసేస్తారు. అందుకనే ఎవరికోళ్ళు అసంతృప్తి అయితే ఉంది, చాలా మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళతో టచ్లో ఉంది. పేర్లు మనం చెప్పకూడదు కానీ మళ్ళీ గోలబాలు చేస్తారు పేర్లు చెప్తే. ఒక ఇద్దరు ముగ్గురు మాజీ మంత్రులు, ఒక ఇద్దరు ముగ్గురు ఎంపీలు, ఒక డజన్ మంది పైన ఎమ్మెల్యేలు లోకేష్ గారితో టచ్లో ఉన్నారు. ఓకే, అసంతృప్తి ఉంది కానీ ఏం చేయలేరు, వాళ్ళు ఏం చేయలేరు. అది నువ్వు చూసారుగా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏమన్నారు, మనం గెలుస్తామో లేదో 2024లో గెలవకపోతే ఏంటి పరిస్థితి, వాళ్ళు వస్తే తాట తీస్తామని చెప్తా ఉన్నారు అని చెప్పన్నారు. ఇంకో ఆయన ధర్మాన ప్రసాదరావు గారు ఏమో ఎందుకు మీకు తెలుగుదేశం అంటే అంత పిచ్చి అని మత్స్యకారుల సమావేశంలో మత్స్యకారులతో మాట్లాడారు. ఓకే, వాళ్ళకి తత్వం బోధపడతా ఉన్నట్టుంది, అంటే ఎదురుగాలి తెలుస్తూ ఉన్నట్టుంది. అలాగే వైఎస్ఆర్సిపి ఇంటింటికి గడప గడపకు వెళ్ళే ఆ ప్రోగ్రాంలో కూడా ఎమ్మెల్యేలని నిలదీస్తున్నారు ప్రజలు, అంటే మీరు ఏం చేశారు మాకు అని చెప్పేసి. ఓట్ల టైంలోనే గుర్తొస్తామా, సమస్య వచ్చినప్పుడు మీరు పరిష్కరించారు అని చెప్పేసి ఒక మహిళ గుండూరులో డైరెక్ట్గా ఎమ్మెల్యే పెద్ద షాక్కే ఇచ్చింది సార్. అంటే చాలా చోట్ల జరుగుతున్నాయండి, చాలా చోట్ల అడుగుతున్నారు, అడుగుతారు. ఇప్పుడు వాళ్ళకేంటి, మా ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా అడుగుతా అన్నట్టు ఉంటారు. రోడ్లు లేవు, కరెంటు కోతలు ఉన్నాయి, అంతా గందరగోళంగా ఉంది. ఎక్కడ కరెంటు బిల్లులు పెంచారు, ఆర్టీస్ ఛార్జీలు పెంచారు, డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగినాయి, లిక్కరు నాసిరకం లిక్కరు, ఇసుక దొరకదు, ఈ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, అడుగుతారు. చాలా చోట్ల జరుగుతూ ఉంది, చాలామందిని అంబటి రాంబాబు మీద మంత్రులని అడుగుతున్నారు, ఎదిరెడ్డి రామచంద్రారెడ్డి మీద తిరగబడ్డారు, అంబటి రాంబాబు మీద తిరగబడ్డారు. ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఎలక్షన్ దగ్గర అయ్యే కొద్ది ఇంకా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే మొదట్లో అంటే ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు వీళ్ళు పవర్లో ఉంటారు, ఎందుకులే వీళ్ళతో గొడవ అనే ఫీలింగ్ ఉంటుంది. అదే ఎన్నికల దగ్గరకు వచ్చి కదా వీడు ఇంకన్నాళ్ళు ఉంటాడు మహా అయితే ఇంకో 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇప్పుడు ఏం చూపుతాడు అని చెప్పి బయటపడతారు, రెచ్చిపోతారు కూడా. నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ రేపు ఎప్పుడో 11 నుంచి మొదలు పెడుతున్నారు, వైఏపీ నీడ్స్ జగన్. ప్రతి ఇంటికి వెళ్ళి ఇదిగో మా ప్రభుత్వంలో మీకు ఎంత వచ్చింది, ఇంత ఆదాయం వచ్చింది, మీకు ఇంత 1000 రూపాయలు వచ్చినాయి, ఇప్పుడు ఈ మనం అనుకున్న ఆర్టీస్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు, నిత్యావసరాల ధరలు, మందు పెరిగినాయి, ఇవన్నీ డీజిల్ పెరిగినాయి, ఇవన్నీ లెక్కలో ఉండవు, మేమేమి ఇచ్చామనే చెప్తారు. చెప్పాక
ఆ ఇంటి మీద వైసీపీ జెండా పాతి వెళ్తారు. స్టాంప్ అంటే ఆ వైసీపీ జెండా పాతి పాతడానికి ఇష్టపడితే ఆడు మనకు వేస్తాడు. వాడు వేయటం లేదు, మా ఇంటి మీద జెండా పెట్టి ఊరుకో అన్నాడు. వాడు మనకి అట్లా ఒక క్లారిటీ కోసం. ఓకే సార్. సార్ మీరు అన్నట్టుగానే ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు టచ్లో ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు సార్, మరి పెద్ద బాంబు పేలే అవకాశం ఉంటుందంటారా? అట్లా ఏమి ఉండదండి, అంత తిరుగుబాటు చేసి చేసేది ఏమి ఉండదు. అలాగే ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి కాబట్టి అవతల పార్టీ వాళ్ళు ఏదైనా ఛాన్స్ ఇస్తే ఆ పార్టీలోకి వెళ్ళిపోతారు. ఓకే, టికెట్ ఇస్తే, టికెట్ ఇవ్వకపోతే మేబీ ఇంకా వాళ్ళ. మరి చంద్రబాబు నాయుడు గారి వ్యూహం కూడా ఇందులో ఉంటుంది అయితే ఖచ్చితంగా. అంటే అందరికీ ఎవరుగా, వాళ్ళకి కూడా ఉంటాయి కదా, లెక్కలు ఉంటాయి కదా. అక్కడ లోకల్ గా తెలుగుదేశానికి మంచి క్యాండిడేట్ ఉన్నాడు అనుకోండి, ఇవ్వడానికి అవకాశం ఉండదు. లేదు ఈ వచ్చేవాడు మరి అరాచకుడు అనుకోండి, తెలుగుదేశం వాళ్ళందరినీ వేధించున్నాడు అనుకోండి, నాలుగైదు అప్పుడు అవకాశం ఉండదు. ఇలాంటివి ఏమవుతుంది? ఓకే.